నటి పూనం కౌర్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొంతకాలంగా ఆమె వెండి తెరపై కనిపించట్లేదు. సినిమాలకు దూరమైన ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా పోస్టులు పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పరోక్ష కామెంట్స్ చేస్తుంది. ఆయనకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తన స్టైల్లో రియాక్ట్ అవుతుంది. అలా పూనం తరచూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆమె ఇండైరెక్ట్ కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ గెలుపు గురించి స్పందించలేదు, కానీ వై నాట్ 175 అంటూ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో అర్థం కాక అంతా డైలమాల పడ్డారు. తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసింది పూనం కౌర్. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీలో దిగి ఘన విజయం సాధించాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారం చేజిక్కించుకుంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు నిన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారు అసెంబ్లీలో వారి ప్రమాణ స్వీకారం అనంతరం పూనం కౌర్ ఒక పోస్ట్ చేసింది. కుట్రపూరితమైన మోసంతో గెలవడం కంటే ఒక యోధుడిగా పోరాడి ఓడిపోవడమే మేలు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపర్, హ్యాక్ చేశారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈవిడ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈవీఎం ట్యాంపరింగ్లపై జాతీయ మీడియాల్లోనూ రకరకాలుగా కథనాలు కూడా చర్చలు జరిగాయి. ఈ తరుణంలో పూనం ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఆమె ట్వీట్ ఎలాంటి వివాదానికి దారితీస్తుందో చూడాలి. ఇప్పటికే తన వ్యాఖ్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ కామెంట్స్ రూపంలో ఆమెకు చురకలంటిస్తున్నారు. కాగా మాయాజాలం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనం కౌర్ ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆడియన్స్ని ఆకట్టుకుంది.